అనేది దాని యొక్క ప్రాముఖ్యత. నెక్స్ట్ వన్ బ్రహ్మపుత్ర అనేది వ్యవస్థ. బ్రహ్మపుత్ర అనేది వ్యవస్థ. దీని యొక్క మొత్తం పొడవు 2900 కిలోమీటర్లు అండి. ఓకే, దీని చైనా దేశంలో షాంగ్పో అని పిలుస్తారు. దీని ఇండియాలో అస్సాం రాష్ట్రంలో సైడాంగ్ నది అని పిలుస్తారు మరియు ఎరుపు నది అని పిలుస్తారు. దీని అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో అయితే దీనికి ఏమని పిలుస్తారండి అంటే దీని దిహంగ అని పిలుస్తారండి. ది హంగ అని పిలుస్తారు. అరుణాచల్ ప్రదేశ్లో దిహంగ అంటాడు, అస్సాంలో సైడాంగ్ అంటాడు, ఎరుపు నది చైనాలో షాంగ్పో అంటాడు. దీన్ని బంగ్లాదేశ్లో ఏమని పేరుందంటే బంగ్లాదేశ్లో ఈ నదికి ప్రధానంగా మనకి జమున అని జమునా నదిగా ఒక పేరుంటుంది. పద్మా నది కలిసిన తర్వాత ఇది మేఘన నదిగా పిలవబడుతుంది. మేఘన అని పిలవబడుతుంది. అంటే భారతదేశంలో బ్రహ్మపుత్ర నది యొక్క చూసుకుంటే ఒకటి సైడాంగ్ నది, ఎరుపు నది, దిహాంగ నది అని, బంగ్లాదేశ్లో జమున, మేఘన అని, చైనాలో షాంగ్పో అండి. షాంగ్పో అంటే శుద్ధి చేసిన వాడు అని అర్థం అండి. శుద్ధి చేయునది లేదా చేసినది చేయునది అని పేరు. హిమాలయ నదుల్లో అతి పురాతనమైన నది అండి. ఇక్కడ రాస్తే హిమని నదుల్లో పురాతనమైన మరియు పెద్ద నది అంటే ఏమిటి సార్ అంటే పెద్ద నది అంటే బ్రహ్మపుత్ర నది అని. హిమాలయ నదుల్లో అతి పెద్ద నది బ్రహ్మపుత్ర నది, అతి పురాతనమైన నది బ్రహ్మపుత్ర నది. ఇప్పుడు ఈ బ్రహ్మపుత్ర అనేది ఎక్కడ జన్మించింది, ఎలా ప్రయాణిస్తుంది, దాని యొక్క ఉపనదులు ఏమిటో ఒకసారి ఇక్కడ చూద్దాం. బ్రహ్మపుత్ర అనేది ఎక్కడ జన్మించింది, ఏ విధంగా ప్రయాణిస్తుంది, దీని యొక్క ఉపనదులు ఏమిటి, దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి ఇప్పుడు మనం ఒకసారి చూసుకుందామండి. బ్రహ్మపుత్ర నది టిబెట్లో మళ్ళీ ఏం సార్ అంటే ఇది మనం చెప్పుకున్నాం ఈ టిబెటన్ ప్లాట్యూ, ఇది టిబెట్ పీఠభూమి. ఈ టిబెటన్ ప్లాట్యూలో టిబెట్ పీఠభూమిలో ఎంత మనకి మానస సరోవరం అని చెప్పుకున్నాం, కైలాసగిరి పర్వతాలు ఎలా ఉంటాయి. ఈ కైలాసగిరి పర్వతాల్లో మానస సరోవరంలో సంయంగ్ డంగ్ అనే ఒక సంయంగ్ డంగ్ అని సంయాంగ్ డాంగ్ అనే ఒక హిమనీ ప్రాంతంలో ఈ నది జన్మించి నేరుగా చైనా నుండి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం దగ్గర ఇక్కడ యూటర్న్ తీసుకుంటుందండి. ఎందువల్లంటే ఇక్కడ ఒక శిఖరం దీనికి అడ్డు వస్తుంది, ఆ శిఖరం పేరే నామ్చా బర్వా. అంటే నామ్చా బర్వా అనే ఒక శిఖరం అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో మయన్మార్ సరిహద్దులో ఉంటుంది. ఈ శిఖరం అడ్డు రావడంతో తన యొక్క దిశని ఇటువైపును మార్చుకుంటుందండి. యూటర్న్ తీసుకుని అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఎంటర్ అవుతుందండి. జిడో అనే ప్రాంతంలో ఎంటర్ అయ్యి ఇక్కడ నుంచి నేరుగా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం నుండి అస్సోం రాష్ట్రం మీదుగా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం నుండి అస్సోం రాష్ట్రం మీదుగా దుబ్రి అనే ప్రాంతంలోకి బంగ్లాదేశ్లో ప్రవేశించి ఇలా నేరుగా బంగ్లాదేశ్లో సాగరణి ఐలాండ్ దగ్గర కొంత భాగం సాబాజీపూర్ ఐలాండ్స్ అండి. అంటే ఒకటి సాగరణి దీవులు, ఇంకోటి సాబాజీపూర్ అనే దీవుల్లో ఈ నది ఏమవుతుంది ఇలా బే ఆఫ్ బెంగాల్ కలుస్తుంది. మరి ఇక్కడ గంగా నదిలో ఒక భాగం అయినటువంటి ఒక భాగం ఏమవుతుందండి, ఇటు నుండి వస్తుంది కదా పద్మానం, ఈ పద్మానది గెలుండి అనే ప్రాంతం వద్ద కలుస్తుందండి. ఏ ప్రాంతం వద్ద కలుస్తుంది, గెలుండి అనే ప్రాంతం వద్ద కలుస్తుంది. ఈ మధ్యలో మనకి అస్సోం రాష్ట్రంలోను అంటే బ్రహ్మపుత్ర అనేది మన భారతదేశంలో రెండు రాష్ట్రాల్లో ప్రయాణిస్తుందండి. ఒకటేంటి ఇయర్ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం, రెండు ఇంకో రాష్ట్రం ఏంటండి అస్సోం రాష్ట్రం కూడా ప్రయాణిస్తుంది. ఇక్కడ దుబ్రి అనే ప్రాంతం వద్ద బంగ్లాదేశ్లో ప్రయాణిస్తుంది. ఇది గంగానదిలో ఒక భాగం, దీని పేరే పద్మ. ఇక్కడ ఫరక్కా బ్యారేజ్. ఇలా గంగానదిలో ఏర్పడిన అతిపెద్ద నదీ ద్వీపము అని అడిగితే మజులి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద నదీ ద్వీపం మజులి. ఓకే, సరే, గంగానదికి సారీ బ్రహ్మపుత్ర నదిలో ఏర్పడినటువంటి అతిపెద్ద నదీ ద్వీపం మజులి అని. ఇక్కడ సారీ రిపీట్ చూసుకుంటే
అస్సాం రాష్ట్రంలో బ్రహ్మపుత్ర నది ఒక ద్వీపాన్ని ఏర్పాటు చేసిందండి. నది యొక్క మధ్యలో ఒక ద్వీపం ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద నది ద్వీపం మొజలి. అయితే ఇక్కడ ఈ నది ఒక జాతీయ పార్క్ కి మధ్య గుండా ప్రయాణిస్తుందండి. ఆ జాతీయ పార్క్ పేరు కజరంగా నేషనల్ పార్క్ అండి. ఏ పార్కు? కజరంగా నేషనల్ పార్క్ కి మధ్య గుండా ప్రయాణిస్తుంది. ఈ కజరంగా నేషనల్ పార్క్ దేనికి ఫేమస్ అని? ఖడ్గ మృగాలకు అండి. ఖడ్గ మృగాలు సింగిల్ హార్నోడ్ రైనోస్ కు బాగా ఫేమస్ అండి. ఖడ్గ మృగాలకు బాగా ఫేమస్ అంటే ప్రతి ఆట బ్రహ్మపుత్ర నది వల్ల పూర్తిగా వరదలకి గురవుతున్నటువంటి జాతీయ పార్క్ అని అడిగితే కజరంగా నేషనల్ పార్క్ అండి. ఇది కజరంగా నేషనల్ పార్క్. దీని యొక్క ఉపనదులు ఏమిటి సార్? ఇక్కడ కొంచెం రాసుకుంటే దీని యొక్క ట్రిబ్యూటరీస్ కనుక మనం చూస్తే, ఉపనదులు కనుక చూస్తే, లోహిత అనేది ఒక ఉపనది అండి. ఏనదండి? ఇది లోహిత అనేది. అదేవిధంగా మానస్ అనేది ఒక ఉపనది అండి. ఎలా ఉంటుంది? మానస్ సుబన్ సిరి అనేది ఉపనదని. సుబన్ సిని, ధన్ సిని, సుబన్ సిని, ధన్ సిని, బారక్ అనేది ఉపనది. బారక్ అనే ఉపనది అండ్ దిహంగ్ అనేది ఉపనది. దిబంగ్ అనేది ఉపనది. ఇక్కడ నేపాల్ నుండి సిక్కిం మీదుగా భూటాన్ నుండి వచ్చి ఇలా కలుస్తుంది. ఈ నది పేరే తీస్తా అనేది అండి. ఏనదండి? ఇది తీస్తా అనేది. తీస్తా అనే అన్నది, తీస్తా అనేది సిక్కిం జీవనాడి అని పిలుస్తారండి. సిక్కిం ప్రజల జీవనాడి, లైఫ్ లైన్ ఆఫ్ సిక్కిం అని. ఏమంటారు? లైఫ్ లైన్ ఆఫ్ సిక్కిం అని ఎలా వస్తుంది? ఈ సిక్కింలో ఈ నది ఎలా, బ్రహ్మపుత్ర నది ఎలా వచ్చేటప్పుడు ఇలా మనకి బ్రహ్మపుత్ర అనేది వస్తుంది. ఈ బ్రహ్మపుత్ర అనేది ఈ విధంగా వచ్చేటప్పుడు దీనిలో మనకి ఇక్కడ కలిసినటువంటి నది ఏంటి సార్ అంటే, ఇక్కడ ఇలా నేపాల్లో పుట్టి ఇలా సిక్కిం మీదుగా భూటాన్ మీదుగా వచ్చి ఇలా కలుస్తుంది. దీని పేరే తీస్తా అనేది. ఇది బ్రహ్మపుత్ర యొక్క ఉపనదుల్లో పొడవైనది. బ్రహ్మపుత్ర ఉపనదుల్లో పొడవైనది మరియు పెద్ద నది. పొడవైనది మరియు పెద్ద నది తీస్తా నది. సో బెంగాల్లో ఎక్కువగా అస్సాంలో ఈ వరదలు గురి చేస్తుంది కనుక అస్సాం దుఃఖదాయిని అని ఏ నది గల పేరు అంటే ఈ బ్రహ్మపుత్ర నది. మరి నదులన్నింటికంటే ఎక్కువ వరదలు గురి చేస్తుంది కనుక నదుల దుఃఖదాయిని అని ఏ నది గల పేరు అండి. నదుల దుఃఖదాయిని అని కూడా పేరండి. అదేవిధంగా ఇది ఎరుపు నది అని ఎందుకంటారంటే అస్సాంలో ఇది ఏ నేలల గుండా ప్రయాణిస్తుంది అంటే ఎర్ర నేలల గుండా ప్రయాణిస్తుంది కనుక ఎరుపు నది అంటారండి. ఇలాగ మనకి హిమాలయ నదులు మూడు, సింధు నది, గంగా నది, బ్రహ్మపుత్ర నది. ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి నదుల్లో మనం ఏమన్నామని చూడండి, ద్వీపకల్ప నదులు చెప్పుకున్నాం, హిమాలయ నదులు చెప్పుకున్నాం. హిమాలయ నదుల్లో గంగా నది కోసం చెప్పుకున్నాం, బ్రహ్మపుత్ర నది కోసం చెప్పుకున్నాం, దాని యొక్క ప్రాముఖ్యత చెప్పుకున్నాం. ఇలా యమనీ నదుల్లో అతి పురాతనమైన నది అంటే ఏమని? బ్రహ్మపుత్ర అనేది అండి. ఏ నది వస్తుంది? బ్రహ్మపుత్ర అనేది. ఈ బ్రహ్మపుత్ర అనేది ప్రధానంగా యాటాగోడని ఎక్కువ వరదలకు గురి చేస్తుంది. దీనిపైన ఇటీవల కాలంలో రెండు అతి పొడవైనటువంటి వంతెనలు, రోడ్డు కమ్ రైలు వంతెన నిర్మించారు. దీనిపైన రోడ్డు మరియు రైలు వంతెన నిర్మించారు. అదేవిధంగా దీనిపైన రోడ్డు కమ్ రైలు వంతెనతో పాటు అతి పొడవైన రోడ్డు వంతెన కూడా, నదీ వంతెన, ఆ రోడ్డు వంతెన కూడా నిర్మించారు. ఆ రెండు గతంలో కూడా మనం చెప్పుకోవడం జరిగింది. ఇది మనకున్నటువంటి ద్వీపకల్ప నదులు దాని యొక్క, సారీ, హిమాలయ నదులు దాని యొక్క ప్రాముఖ్యత. హిమాలయ నదుల్లో గంగా నది వ్యవస్థ చెప్పుకున్నాం. అదేవిధంగా బ్రహ్మపుత్ర నది వ్యవస్థ కోసం చెప్పుకున్నాం, సింధు నది వ్యవస్థ కోసం చెప్పుకున్నాం. ఓకేనా? నెక్స్ట్ కంటిన్యూషన్ క్లాస్లో చూసుకుంటే ద్వీపకల్ప నదులు అంటే ఇలా